ధూమావతి ఉపాసన. దశమహావిద్యల్లో ఏడవ విద్య ఈ ధూమావతి అవతారం. అటువంటి విద్య ఇది. మరి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి తల్లి ధూమావతి. ఇక్కడ మనం ఉన్నటువంటి దశమహావిద్యల్లో ఏ అమ్మవారిని మనం తీసుకున్నా కూడా, దశమహావిద్యలోనే ఉందండి ఏ అమ్మవారినైనా సరే, అమ్మ నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వండి, నాకు భార్యనివ్వండి, బిల్డింగ్లు ఇవ్వండి అని అడుగుతాం. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే, అమ్మ ఇది పోగొట్టు, దరిద్రాన్ని పోగొట్టు, నాకు చెడ్డ వ్యసనాలు ఉన్నాయి, నాకు తాగుడు అలవాటు ఉంది అది పోగొట్టు, నాకు సిగరెట్ అలవాటు ఉంది సిగరెట్ను పోగొట్టు, అలాగే నాకు ఎడిక్షన్స్ ఉన్నాయి అంటే వ్యసనాలకి నేను బానిసైపోయాను కాబట్టి ఇటువంటి చెడ్డ వ్యసనాలను పోగొట్టు అని చెప్పి మరి అమ్మవారిని మనం ప్రార్థిస్తాం. ఇక్కడ ఇది విశేషం. ఇక రెండవది ఏంటంటే, మిగతా దేవతల్లో అందరూ కూడా ఏ దేవతను తీసుకున్నా సరే చక్కగా బొట్టు పెట్టుకొని మంచిగా చుట్టూ దుబ్బుకొని మంచిగా కలకలలాడుతూ లక్ష్మీ స్వరూపంగా మంగళదాయనైనటువంటి గౌరీదేవిలాగా కనబడతారు, ఏంటి పట్టు చీరలు కట్టుకొని. కానీ ఈ అమ్మవారు విధవ రూపంలో ఉంటుంది, బొట్టు ఉండదన్నమాట. కాబట్టి అలాగే స్తనాలు పౌష్టికరంగా లేకుండా వేలాడేటటువంటి స్తనాలతో తెల్ల జుట్టు వేసుకొని, తర్వాత జుట్టు దువ్వుకోకుండా విరబోసుకున్నటువంటి జుట్టుతో మహాభయంకరంగా మాసిపోయిన బట్టలతో ఇటువంటి దరిద్రం దాండవేస్తున్నట్టుగా ఉండేటటువంటి ప్రళయభయంకరమైనటువంటి, చూడగానే భయం వేస్తుందన్నమాట ఆమెని. అలాగా అంటే ఏదో కూరలు పట్టుకొని ఎలా ఉండడం కాదు, ఆమె రూపం చూడగానే మనకు భయం వేస్తుంది, ఆ దారిద్ర బాధల్ని ఉన్నాయిరా బాబు ఈమెలో అన్నట్టు. కానీ దరిద్రాలను పోగొట్టేటటువంటి చేతలో చేట పట్టుకుని ఉంటుంది. కాబట్టి ఈమెను ప్రార్థించేటప్పుడు మనము ఖచ్చితంగా గురుముఖత నేర్చుకోవాలా? మరి అలాగే మీ ఇంట్లో మామూలుగా ఓం ధూమావత్యై నమః అనే మంత్రంతో మీరు చదువుకోవచ్చు, అదేమీ తప్పులేదు అమ్మవారికి. అలాగే అమ్మ నా దరిద్రం పోగొట్టు అని చెప్పి మీరు ప్రార్థించుకోవచ్చు. ఉపాసన అంటే ఏమిటి? ఎక్కువసార్లు మనం ఆ అమ్మవారిలో మనం గడపాలి, అమ్మవారి ధ్యానంలో మనం ఉండాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము ఈ అమ్మవారికి ఉపాసన చేసినప్పుడు మాత్రం గురువు అవసరం. అంటే డైరెక్షన్స్ ఇవ్వడం కోసం, గైడ్ చేయడం కోసం. మేము ఇప్పుడు పిహెచ్ డిగ్రీలు ఇస్తామండి, ఇచ్చినప్పుడు గైడ్లా వ్యవహరిస్తాం, వీ విల్ గైడ్ ద ప్రాజెక్ట్స్ లైక్ దట్. కాబట్టి ఆ విధంగా ఈ అమ్మవారు ఎలా ఉంటుందండి అంటే, ఈమె ఎవరండి అంటే ఐశ్వర్యప్రదమైనటువంటి ధూమావతి. మరి అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారం ఆమె. అలాగే దారిద్రాన్ని పోగొట్టి అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి దేవత ఈ ధూమావతి. మరి అటువంటి శక్తి ఆవిర్భావం వెనుక విభిన్నమైనటువంటి కథలు ప్రచారంలో ఉన్నాయన్నమాట. ఈమె రూపంలో కూడా చాలా వైరుధ్యం ఉంటుంది. దేవతల్లో వైధవ్య రూపిణిగా దర్శనమిచ్చేటటువంటి ఏకైక దేవతామూర్తి మొక్కతే. మరి బూడిద రంగు ఆకృతి ఉంటుంది, మాసిన వస్త్రాలు, వేలాడే స్తనాలు, విరబూసినటువంటి జుట్టు, ఆకలి గొట్టు, రౌద్రమైనటువంటి చూపు, బొట్టు లేనటువంటి ముఖంతో చాలా వృద్ధురాలుగా దీనంగా మనం ఈ అమ్మవారిని మనం చూస్తామన్నమాట. దరిద్రగొట్టు పెద్దమ్మ, మన పెదరాశి పెద్దమ్మ అని ఎలా చెప్పుకుంటాం కదలు, ఆ విధంగా దరిద్రగొట్టు పెద్దమ్మ అనేది మనం వింటాం కదా, ఆ అమ్మవారే ఈ అమ్మవారు అన్నమాట. అందువలన ఇక ధూమావతి అవతారం వెనుక ఉన్నటువంటి కథల గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి శివుడు పార్వతీదేవి కైలాసంలో ఆనంద విహారం చేస్తున్న సమయంలో పార్వతికి అకస్మాత్తుగా ఆకలి వేసింది. మరి ఆహారం కావాలి అని తన భర్త అయినటువంటి శివుడిని అడిగింది. అడిగితే శివుడు ఆమె ఆకలి బాధను తీర్చడంలో కొంచెం లేట్ చేశాడు. లేట్ చేసేసరికి ఈమె ఏం చేసింది, దంచేస్తున్నటువంటి ఆకలితో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అమ్మవారు మరి ఈ గరళకంఠుని మింగేస్తుంది. కోపం వలన మనకి విచక్షణ జ్ఞానం నశిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో మరి భాగవతంలో భగవద్గీతలో కూడా చెబుతాడు. మరి అటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాము అంటే అదేదో పెద్ద ఇదని కాదు, మన బుద్ధిని కోల్పోతాము అని అర్థం. కాబట్టి గరళకంఠుని మింగేసింది, బాగానే ఉంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏమంటే పార్వతీదేవికి మరి ఆకలేస్తే బయట తనే తినొచ్చు కదండి, మరి శివుడిని అడగడం ఏమిటి, ఒకవేళ తనే తినొచ్చు కదా అంటే అప్పుడు మీరు మీ భర్త ఇద్దరు కలిసి శిల్పారామం వెళ్తారు ఎక్స్కర్షన్కి. సరదాగా వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఆకలి వేస్తుంది, ఏమంటే పానీపూరి తిందామండి అంటారు మీరు మీ పిల్లలు. వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇక్కడ కాదు అక్కడ బాగుంటుంది అంటాడు, అక్కడ కాదు ఇంకో చోట బాగుంటుందని మొత్తం ఎక్కడ తిన్నకుండా చేస్తాడు, కొంచెం లేట్ చేస్తాడు అనుకుందాం. మాకు అలాంటి అనుభవాలు జరిగినాయి, ఇక్కడ టీ తాగుదామంటే ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ అని మొత్తం టీ లేకుండా చేసేసాడు, షాపే కట్టేసాడు అనమాట. ఆ విధంగా
చేసినప్పుడు మీకు కోపం వస్తుందా రాదా? కోపం వస్తుంది కదా, అప్పుడు తిట్టుకుంటారు కదా. మీరైతే పాపం అబలాలు కాబట్టి భర్తను తిట్టుకోకుండా తిట్టేసి మీరు ఏం చేయలేక పాపం సైలెంట్గా ఉన్నారు. అమ్మవారి శక్తిమంతురాలు ఆదిపరాశక్తి కాబట్టి మింగిపడేసింది అనమాట గరలు కంటుండి. కాబట్టి ఇందులో మనం తప్పులు ఎదగడానికి చూడకూడదు, కథలలో తప్పులు ఎదగడానికి చూడకూడదు. అందులో ఉన్నటువంటి ఎసెన్స్ని, ఆవిర్భావాన్ని, అస్తిత్వాన్ని, అమ్మవారి యొక్క అస్తిత్వాన్ని మనం ఛాలెంజ్ చేయకూడదు. మన మానవ బుద్ధికి ఇది సరిపోదన్నమాట, అందదు. అప్పుడు గరల కంఠను మింగేస్తే అగ్నిస్వరూపుడు కదా శివుడు, మరి ఆయన కంఠంలోనేమో గరళ ఉంది, విషం ఉంది, ఆయన త్రినేత్రం ఉంది ఆయనకి. మరి ఈ అగ్ని వల్ల ఏం జరిగిందండి? తన కడుపులో ఉండడం వల్ల ఆ మహేశ్వరి శరీరము మాగిపోయిన పడ్డులాగా అయిపోయింది. పండు అయిపోయి అగ్నిలో మన లోపల వేసేస్తే ఏమవుతుంది? బయట నుంచి పొగలు వస్తాయి కదండి. మనం ఇటుకలు బట్టి చూడండి, ఇటుకలు బట్టిలో మనం లోపల మగ్గిపోతున్నామంటాము, వేస్తాం. వేసినప్పుడు బయట నుంచి పొగలు వస్తూ ఉంటాయి, మొక్కజొన్న పొత్తులు అవి మనం ఉడకబెట్టినప్పుడు. ఆ విధంగా వచ్చి ధూమ్రవర్ణంతో పొగలు రావడంతో ఆమె ధూమావతి అయింది. ధూమ్రవర్ణము, ధూమం అంటే పొగ అని అర్థం. అలాగే భర్తను మింగేయడం వలన ఈమెని విధవగా మారిందన్నమాట ఈ అమ్మవారు. అలాగే ఈమె గురించి ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. మనకి దక్షుడు కూతురు కదండి అమ్మవారు సతీదేవి. ఆ దుర్గాదేవి అవతారం అయినటువంటి సతీదేవి తన తండ్రి చేసినటువంటి యజ్ఞాన్ని తిలకించడానికి పిలవని పేరంటంగా వెళ్ళి అవమానం పాలు అవుతుందన్నమాట. శివుడు త్రికాలవేత్త కాబట్టి అంటే అమ్మవారికి తెలియదా అంటే తెలుసు, కానీ ఆమె మమకారపు, తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి మమకారము ఆమె విచక్షణ జ్ఞానాన్ని కప్పేసి నేను వెళ్తానండి, నేను వెళ్తానండి. ఇప్పుడు మీరు పిలవని పేరంటానికి మీరు కూడా పుట్టింటోళ్ళు పిలవకపోయినా మీ భార్యలు ఎలాగ వెళ్తే వెళ్తూ ఉంటారో ఆడవాళ్ళ పాపం వాళ్ళకి అది ఒక వీక్నెస్, పుట్టింటోళ్ళు పిలిచినా పిలవకపోయినా వెళ్ళిపోతారు. ఆ విధంగా పాపం వెళ్ళింది. కానీ మీరు వార్నింగ్లు ఇస్తూ ఉంటారు, పిలవని పేరంటానికి మనం వెళ్ళకూడదు, మన బామ్మర్ది గృహప్రవేశానికి పిలవలేదు వాళ్ళు అది ఇది అని చెప్తారు. అలాగే ఆమె కూడా పాపం శివుడు చెప్పినా సరే వెళ్ళిపోయింది. వెళితే అక్కడ పనిగట్టుకొని ఈ దక్ష ప్రజాపతి అవమానిస్తాడు, శివుడిని నిందిస్తాడు. అలాగే ఇప్పుడు నేనేదోనండి, ఇప్పుడు ఆదిశక్తి అంటే ఎవరండి? ఆదిశక్తి అంటే అమ్మవారు, పరాశక్తి. ఆమె దుర్గాదేవి, ఆమె మహాకాళి, దుర్గా, లక్ష్మి, సరస్వతి ఇవన్నీ ఒకటే కదా. నేను అన్ని అవతారాలకు మూలం దుర్గాదేవి. ఆ దశమహావిద్యలు ఆమె నుంచి పుట్టినయండి అని నేను చెప్తాను జనరల్గా, బెజవాడ కనకదుర్గా ఉపాసకుడిని కాబట్టి అది సత్యం కూడా. అయితే ఇలాంటి వీడియోలు పెట్టొద్దు. దుర్గాదేవి కేవలం దుర్గముడు అని ఒక రాక్షసుని సంహరించడానికే పెట్టారంటే అని చెప్పి దుర్గాదేవి నుంచి వీళ్ళు పుట్టలేదు అంటున్నారు. మరి ఇవన్నీ ఏంటండి? నేను ఇచ్చేటటువంటి రెఫరెన్స్లన్నీ కూడా దుర్గాదేవి నుంచి పుట్టినాయి. ఆమె ఎవరో కాదు పార్వతే, ఆమె కాళి, ఆమె పార్వతి, ఆమె ఆదిశక్తి. మరి ఆమె శాకాహారి అన్నందుకు నువ్వు ప్రూఫులు చూపిస్తావా? శాకాహారి అంటాడు, షీఈ్ మై మదర్, దుర్గాదేవి నా తల్లి. ఆదిశంకరాచార్యుడు పెద్ద కొడుకు, నేను చిన్న కొడుకు. ఏ మా అమ్మ ఏం తింటుందో నాకు తెలియదా? దేవుడి యొక్క అస్తిత్వానికి, దేవుడి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని మనం ఛాలెంజ్ చేసి అడగకూడదు. నువ్వు ప్రూవ్ చేయతే దేవుడు ఉన్నాడని నువ్వు ప్రూవ్ చేయి. నేను చేస్తా. ఏ మంత్రంలో ఏది ఉందో ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఐన్స్టీన్ మంత్రం, గాయత్రి మంత్రం అని మా గురుగారు లెట్స్ ట్యూన్ విత్ తారం చల్లా అని రాజమండ్రి వాడరేవు జమీందార్ గారు అబ్బాయి ఆయన ప్రూవ్ చేసి ట్రాన్స్లిటరేషన్ స్పానిష్, జపానీస్ భాషల్లోకి రాస్తే నేనే రాశాను అదంతా దానవైపేటలో. అది ఈజీ, గాయత్రి మంత్రం వచ్చింది ఇదేనండి అని నేను చెప్తే నేను చెప్పిన సైన్స్ వీడియోస్ వాడుకుంటారు. కాపీ కొట్టుకోమని నేను చెప్తున్నా, కొట్టేసుకోండి అని. దేవుడు ధర్మప్రచారమే కదా అందరూ చేసేది. మీరు కమర్షియల్ వాల్యూస్తో ఒక 30,000 మంత్రోపదేశం చేయడానికి తీసుకుంటున్నారు కాబట్టి వాడుకుంటున్నారు, వాడుకోని వదిలేసాం. కానీ అదేదో పెద్ద మహాపరాధంలాగా దుర్గాదేవి వేరు, దుర్గముడు అంటే రాక్షసుడు, ఆ వాణ్ణి మాత్రం చంపడానికే కోసం పుట్టిందంటే చండీ సప్తశతి ఏం నేర్చుకున్నారు మీరు? దుర్గా సప్తశతి ఏం చెప్తుంది? గౌరీదేహ సముద్భవాం, ఆమె అక్కడి నుంచే పుడతాయి అన్ని శక్తులు కూడా. కాబట్టి చండీ వేరు, దుర్గా వేరు. దుర్గా వేరైతే చండీ హోమం ఎందుకు చేస్తాం? దుర్గా హోమం అని చెప్పొచ్చు కదా, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ పంతులంతా కూడా చండీ హోమం దుర్గా హోమం అని కూడా చేస్తారు బయట. పంతులు చేసింది కాదు ఆ ధర్మణ వేద పండితుడిని, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిని. శక్తి ద్వాదశ అష్టాదశ శక్తి పీఠాలలో అమ్మవారికి శక్తుల్ని పెట్టేవాడిని, ఆన్ తర్వాత విత్డ్రా చేసేటటువంటి వాడిని. అనేకమైనటువంటి దేవస్థానాలలోకి నేను వెళ్ళి చక్కగా వాళ్ళ యొక్క గౌరవ ఆహ్వానం మీద, ఆననూర్యం మీద నేను వెళ్ళి అడ్వైజర్గా ఆగమ శాస్త్ర ప్రకారము, అధర్వణ వేద శాస్త్ర ప్రకారం సలహాలు ఇచ్చేటటువంటి వాడిని. మరి నా స్నేహితులైనటువంటి మాడుగుల నాగపండి శర్మ గారు, నా గురువులైనటువంటి గరికపాటి నరసింహారావు గారు, చాకంటి కోటేశ్వరరావు గారు, వద్దిపత్తి పద్మాకర్ రావు గారు, తర్వాత ఈ సామవేదం షణ్ముఖ శర్మ గారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతోమంది మహానుభావులైనటువంటి నా గురువులందరూ కూడా ధర్మమూర్తులు.
కాబట్టి వాళ్ళది నేర్పించినటువంటి విజ్ఞాన భాండారం ఇది. కాబట్టి ఈ ఈ యొక్క ఈ ప్రశ్నలు వద్దన్నమాట. దెర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ ఓవర్ ఆల్ సచ్ సబ్జెక్ట్స్ బికాస్ దిస్ ఇస్ మిస్టిక్ సైన్సెస్ అండ్ దిస్ ఆర్ అకల్ట్ సైన్సెస్. దీన్ని మిస్టిక్ సైన్సెస్ అంటారు, అకల్ట్ సైన్సెస్. వీ నో ద రెఫరెన్సెస్. మేము కమర్షియల్ వాల్యూస్తో కాదు, నండూరు శ్రీనివాస గారు, నేను, మరి చాగంటి కోటేశ్వరరావు గారు, ఇటువంటి మహాత్ములంతా కూడా మరి వాళ్ళు ఫ్రీగా చెప్తున్నారు. మరి మీరు డబ్బుల కోసం చేసుకున్న వాళ్ళు మంత్రం చేసి చేసుకోండి, అంతేగాని మీరు ఇలాంటి వీడియోలు పెట్టద్దు, కన్ఫ్యూజ్ చేయొచ్చు ప్రజలు. నువ్వు కన్ఫ్యూజ్ చేస్తే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దంటావు. సో సిస్టమేటిక్గా నేను దేవీతత్వాన్ని చెప్తున్నాను, వెళ్ళండి వినండి. పాపమ్మ ఈ యొక్క వ్యూవర్స్కి అర్థం కాదు ఇదంతా ఏంటండి అని. మాకు తెలుసు ఈ మాయాజాలం అంతా కూడా ఎవరు చేస్తారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అంతా తెలుసు నాకు. వాళ్ళకి నేను శాస్త్రీయంగా ఇస్తున్నది ఏంటంటే, ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడెస్ దుర్గా. నా తల్లి తింటుందా, వెజిటేరియన్ ఫుడ్డా, నాన్ వెజిటేరియన్ ఫుడ్డా తెలిసింది నాకు. నా ఫ్యామిలీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి నువ్వు అడగక్కర్లేదు. దుర్గా ఇస్ మై మమ్మీ, కనక దుర్గా ఇస్ మై మమ్మీ, అండర్స్టాండ్? నెవర్ టేక్ ఎనీ టైమ్. సో ఇలా మనకి దక్షపత్రిక అయినటువంటి ఈ సతీదేవి చక్కగా పిలవని పేరంటంగా వెళ్ళి అవమానం పాలయ్యిందయ్యా. అది భరించలేక తనకు తాను అగ్నిలో ఆహుతి చేసేసుకుంది పాప అమ్మవారు. సృష్టి స్థితుల ఏకారణి అయినటువంటి ఆమె నుండి వచ్చినటువంటి ఒక ఉజ్వల శక్తి ఆ బూడిదలోనే చేరి మరో మహాకృతిని దాలుస్తుంది. ఏమిటా మరి ఇది రిఫరెన్స్ కాదా? పార్వతీదేవి నుంచి పుట్టలేదా మా దుర్గాదేవి కాదా ఆమె? తర్వాత ఆ శక్తే ధూమావతి అంటారు. దోషగుణ సంపన్నుడైనటువంటి దక్షుడుని సంహరించడానికి అవతరించినటువంటి రుద్రమూర్తిగా పేర్కొంటారు. ఆ తర్వాత కలహప్రియ అయినటువంటి ఈమె ప్రభావం వలన శివ దక్ష సైన్యాల మధ్య యుద్ధం జరిగేలాగా అమ్మవారు ప్రేరేపిస్తుంది. షీఈస్ లైక్ ఎ కెటలిస్ట్ అన్నమాట. ప్రేరేపించి ఓం సర్వ చైతన్య రూపాంత ఆం ఆజ్యాం విద్యాం చ ధీమహి మా బుద్ధిం యోన ప్రచోదయాత్. బుద్ధిని ప్రేరేపిస్తుంది అమ్మవారు. ఇది దేవీ భాగవతంలో మొదటి శ్లోకం చెప్పబడింది. విత్ రిఫరెన్సెస్ చెప్తాను నేను మీకులాగా. కల ధూమావతి చాలా గొప్పది, హోమానికి డబ్బులు తెచ్చేయండి, మంత్రాలు ఇచ్చేస్తాం, సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం అది సీక్రెట్టు, మీరు 30,000 ఇస్తే మేము చేసేస్తాం మంత్రం. దిగ్బంధనం ఏం చేస్తావు? దిగ్బంధనం చేయడం ఏమిటి? మంత్రం మా ఉచ్చారణ ఏమిటి? మంత్రం మామూలు ఎవరైనా చదువుతారు. నువ్వేదో దిగ్బంధనం చేసేసి మ్యాజిక్ వర్డ్స్ వాడేసి సిస్టమ్ సీక్రెట్. సీక్రెట్లు ఏముండవు దేవుడి దగ్గర, ఉపాసనల దగ్గర ఏం సీక్రెట్లు ఉండవు. దీస్ ఆర్ ఆల్ మ్యాజిక్స్. అవన్నీ నేను తర్వాత చెప్తాను వరుసలో. తర్వాత కలహప్రియ అయినటువంటి ఈమె ప్రభావం వలన శివ దక్ష సైన్యాల మధ్య యుద్ధం జరిగేలాగా ప్రేరేపించింది. అమిత ఉచ్చాటన శక్తి స్వరూపిణి అవడం చేత దక్ష సైన్య శక్తిని నిర్వీర్యం చేస్తుందన్నమాట ఈ అమ్మవారు. అలాగే ఈ యొక్క దేవీ భాగవతంలో మరో కథనం ఉంది. పూర్వం దుర్గముడు అనేటటువంటి రాక్షసుడు దేవతల్ని నానా రకాలుగా హింసిస్తూ ఉంటాడు. ఆ బాధ తాళలేక దేవతలందరూ జగన్మాతను శరణం వేడతారు. అప్పుడు ఆ లోకకంటకుడిని వధించేందుకు దేవి సన్నద్ధమయ్యి ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సమర సమయంలో మహాశక్తి నుంచి కాళభైరవి, కాళి, భైరవి, చిన్నమస్త, నీల సరస్వతి వంటి పంచ దశ మూర్తులు అంటే 15 మూర్తులు ఉద్భవించారు అంటారు. కనుక ఈ అన్ని విద్యలు ఒకేసారి అవతరించినప్పుడు వేరువేరు తిథుల్లో జయంతులు ఎలా చేస్తారు అనేది వాదన. అదంతా ఉందనుకోండి, ఆయా తిథులు ఆ దేవతలకు ఇష్టమైన రోజులే తప్ప జయంతి కాదు అనేది వారి భావన. కాబట్టి మనము ఈ ధూమావతి జయంతి ఎప్పుడండి ఇష్టమైనటువంటి తిథి జ్యేష్ఠ శుద్ధ అష్టమి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, దుర్గాదేవి పురాణంలో దేవీ భాగవతంలో వచ్చిందా? దుర్గాదేవి దగ్గర నుంచేనా ఈ యొక్క పంచ మూర్తులు వచ్చారు, పంచదశ మూర్తులు 15 మంది, అందులో ఈ దశమహావిద్యలకు సంబంధించిన దేవతలు వచ్చారు, అది రెఫరెన్సేనా? సో ఏదో ట్విస్ట్ చేసి సబ్జెక్ట్ చెప్పేవాళ్ళని బ్యాడ్ చేసి మీరేదో పెద్ద గొప్పవాళ్ళుగా చెప్తే ప్రజలంతా గమనిస్తూ ఉంటారు. ఎవరు చెప్పే దాంట్లో సబ్జెక్ట్ ఉంది, ఎవరు చెప్పే దాంట్లో నిజాయితీ ఉంది, ఎవరు ఆనెస్ట్గా చెప్తున్నారు, ఎవరు డబ్బులు లేకుండా చెప్తున్నారు. నండూరు శ్రీనివాస్ ఇప్పుడు డబ్బులు లేకుండా మంచిగా చెప్తున్నాడని నేను చెప్పాలా? ప్రజలకు తెలియదా? చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, సామవేదం షణ్ముఖ గారు, మరి వద్దిపతి పద్మాకర పండితులని చెప్పాలా? పురాణాలు చెప్పేవాళ్ళు పురాణాలు చెప్పుకోండి, అవధానాలు చెప్పుకోండి. మంత్రశాస్త్రంలో మీకు తెలియదు, ఇతనికి ఏమీ తెలియదంటే ఐఎమ్ నిష్ణాతుణ్ణి, 10 విద్యల్లో, దశ మహావిద్యల్లో సిద్ధి పొందిన వ్యక్తిని నేను. ఆథెంటిసిటీ నేను చెప్పేది.
కాబట్టి ఈ యొక్క అమ్మవారినే ధూమావతినే మనం వృద్ధ కాళికగా మరి కొందరు అభివర్ణించారన్నమాట. అలాగే వరాహముఖంగా ధూమ్రవారాహిగా మరింత రౌద్రాకారంలో మరికొందరు కొలుస్తారు. ఈ శక్తి రూపాన్ని బట్టి చాలామంది ఈ దేవతను ఆరాధించడానికి భయపడతారు. భయపడకండి, చెయ్యండి. కానీ నిజానికి ఈ దేవి సులభ వరప్రదాయిని అని సాధకులు చెప్తారు. కాబట్టి ఋషుల్లో మొట్టమొదటిగా ఎవరంటే పిప్పలాదుడు ఈమె అమ్మవారిని పూజించారు. మరి వారి ద్వారానే ఆమె ఆరాధన విధానము ప్రపంచానికి అందుబాటులో వచ్చింది అని అంటారన్నమాట. అలాగే గణపతిముని విశ్వోచ్చాటన కామో ధూమావతి ముపాసిత అని పేర్కొన్నారు. అంటే మొత్తం విశ్వాన్ని ఉచ్చాటనం చేయగలిగేటటువంటి శక్తి ఈ దేవతకు ఉందన్నమాట. శ్మశానంలో కాలుతున్న శవం అగ్నిలో ఏదైనా కాకిని కూడా వీరి మంత్రం పఠిస్తూ కాల్చి ఆ బూడిద ఏ శత్రువు ఇంటిపై చల్లినా సరే ఆ శత్రువు అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తాడు అని ధూమ్రావతి తంత్రంలో పేర్కొన్నారు. కానీ ఇవన్నీ అవసరం లేదు, చేయాల్సినటువంటి అవసరం లేదు. శ్మశానంలో అమ్మవారిని పూజ చేయాలంటారు, అది కూడా అవసరం లేదు. నేను తర్వాత ఎందుకు అవసరం లేదు, ఎలా చేయాలి అన్నది నేను చెప్తాను అని ధూమావతి తంత్రంలో పేర్కొన్నారు. ఎంతటి దుష్ట శత్రువునైనా సరే ఈమెని ఆరాధించడం ద్వారా దూరం చేసుకోవచ్చు, శత్రువుని తీసేస్తుందన్నమాట. అంతేకాదు పిచ్చి, మూర్ఛ, క్యాన్సర్, మెదడు, కణతి, పక్షపాతం, కీళ్ల నొప్పులు లాంటి భయంకర వ్యాధులు, దారిద్ర్యం, వ్యసనాలు, ఇలా ఒక మాటలో ఏం చెప్తామండి, అన్నీ సర్వ దుఃఖాలని కూడా సంహరణం చేసి పోగొట్టేటటువంటి తల్లి ఆమె. ఈ దేవిని నిత్యం పూజించి ఆమె అనుగ్రహం పొందితే అంతకంటే అదృష్టం ఉంటుందా? అందులో కలియుగంలోని శనిబాధ దూరం కావాలి అంటే కాలభైరవుడు స్త్రీ దేవతల్లో వీరిని ఎక్కువగా ఆరాధించాలి అని చెప్తారు. అలాగే రుద్రుల్లో కాలభైరవ అంశ, దశావతారాల్లో మత్స్య అవతారం, ఈమె వాహనం ఏమిటంటే కాకి, శని వాహనం కూడా అదే. కాబట్టి ఈ అమ్మవారు మనకి ధూమావతి యజ్ఞం చేసే చోట ఏమవుతాయంటే కాకులు కూడా చాలా ఎక్కువగా వస్తాయని కొంతమందికి కలిగినటువంటి అనుభవం. ఇప్పుడు మా నండూరు శ్రీనివాస్ బ్రదర్ నండూరు శ్రీనివాస్ చెప్పాడు, మీకు మాతంగి రాజశ్యామలా చేస్తే చిలకలు వస్తాయని. ఇంకా ప్రతి వాళ్ళు నాకు వచ్చే ఫోన్లో, గురుగారు మేము రాజశ్యామలా చేస్తున్నామండి, ఇంటికి చిలకలు వచ్చేస్తున్నాయండి, మా ఇంటి పైన మన నిజంగా వస్తున్నాయో లేదో కానీ మొత్తం మీద అయితే అబద్ధాలు చెప్పరు కదా వాళ్ళు, మనం నమ్మాలి మనుషుల్ని. అలాగే ఇక్కడ కాకులు వచ్చేస్తాయన్నమాట, మిరుగుగా వస్తాయని కొంతమంది కలిగిన అనుభవం. కా ఇక ఆ దేవిని మనం నలుపు వస్త్రాలు ధరించి ఆరాధించాలి. అలాగే ఈమె ఉచ్చాటన దేవత అంటే పోగొట్టే దేవత. శత్రువుచ్చాటన అంటే శత్రువులు ఊరు వదిలేసి పారిపోతారనమాట, మనల్ని వదిలేసి దేవత కనుక అపసవ్య దిశలో ప్రార్థించాలి. అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని అనకూడదు అనమాట, రివర్స్ గేర్లో అడగాల. దారిద్రాన్ని పోగొట్టు అంటే ఏంటి, దరిద్రం పోతే ఐశ్వర్యం వచ్చినట్టే కదా. ఇలాగే ఏ కోరిక అయినా సరే రివర్స్ గేర్లో అపసవ్య దిశలో యాంటీ క్లాక్ వైజ్లో కోరుకోవాలన్నమాట. ధూమావతి మంత్రాలు చాలామంది మూల మంత్రాలు చెప్పొద్దు అండి, బాబోయ్ చెప్పేస్తున్నారు అంటారు. ఏం కాదునైనా డిస్క్రిప్షన్లో పెట్టినా, నోటితో చెప్పినా, ఉపదేశం అనుకొని చేసేసుకోండి, ఏం పర్వాలేదు. వాళ్ళు అలాగే చెప్తారు, డబ్బుల కోసం చేసేటటువంటి వాళ్ళు చెప్ప మంత్రం తెలియకూడదని. ఓం ధూమ్ ధూమ్ ధూమావతి స్వాహ. మళ్ళీ ఓం ధూమ్ ధూమ్ ధూమావతి ఆపదోద్ధరణాయ స్వాహ. ఈ విధంగా మనం ఈ అమ్మవారిని చక్కగా పూజ చేసుకుంటే అమ్మవారు ఆశీర్వదిస్తుంది. ఎవరైతే పూజకు అడ్డొస్తారో చేరివ్వకుండా అమ్మవారి తోలు తీసేస్తుంది. ఇప్పుడు మాకు అమ్మవారు పేద ప్రజలందరూ చేసుకోవాలని చెప్తున్నాం, వాళ్ళ పాపం మంత్రాలు దొరకవు, అందుకోసం చెప్తున్నాం. కాబట్టి మీరంతా కూడా సాధన ఇంట్లో చేసుకోండి, నిజానిజాలు అమ్మవారే తెలుస్తుంది, అమ్మవారే తెలుస్తుంది. శుభమస్తు.